నా పేరు ఆత్రం రోషన్ కుమార్. ఉట్నూరు మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన వాళ్ళం. సో మా పేరెంట్స్ వచ్చేసి మా నాన్న ఐటీడీఏ టీచర్ అండ్ మా అమ్మ హోమ్ మేకర్. సో ఐఎమ్ అన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. నా క్వాలిఫికేషన్ ఉందా అగ్రికల్చర్ ఇంజనీరింగ్. 2012లో పాస్ అవుట్ అయిపోయినాం అన్నమాట. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ ఐ వాస్ వర్క్ విత్ ఆర్సీఓఎఫ్ నాగ్పూర్ రీజనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ యాజ్ ఏ రీసెర్చ్ అసోసియేట్. సో ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎకనామికల్ స్ట్రాటజీ ఆఫ్ అగ్రికల్చర్ ఈ కేసులో మేము స్టడీ చేస్తున్నాం అన్నమాట. ఇదంతా నాగ్పూర్ స్టేషన్ అనేది మాకు సెంటర్గా ఉండేది. దాని తర్వాత అది ఈ తెలంగాణ స్టేట్లో మాకు సంబంధించిన ఏరియాస్లో మేమంతా రీసెర్చ్ చేయాలి. So when I got filled into the research of tribal area and scheduled area, being a tribal, being an adivasi, naku akkada different aspects edurainayi annamata. So asalu background adivasi backgrounds vallu enduku back inka venake unnaru and education is not running towards the successful ani na method lo chesi. So appudu mari nenu educated person ga nenu na community ki నా ట్రైబల్ కమ్యూనిటీకి నా ఆదివాసీ కమ్యూనిటీకి ఫైనల్గా నా సొసైటీకి ఏం చేయాలని అదేంటి ఆలోచించేసరికి మళ్ళీ డీప్గా రీసెర్చ్లోకి వెళ్ళినాం. సో వెన్ ఐ గోట్ డీప్ రీసెర్చ్ అప్పుడు అర్థమైపోయింది అన్నమాట. అంటే ఆదివాసీలో రావాల్సింది ఫస్ట్ ఎకనామికల్ రెవల్యూషన్. ఎకనామికల్ రెవల్యూషన్ అనేది రావాలంటే నాట్ త్రూ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. ఒక గవర్నమెంట్ ఎంప్లాయో ఒక ప్రైవేట్ ఎంప్లాయో వీళ్ళు క్రియేట్ చేయలేరు ఒక ఎకనామికల్ రెవల్యూషన్. ఒక జాతి రేపు మనుగడ సాధించాలంటే, ఒక జాతి పురోగతి వైపు వెళ్ళాలంటే, ఒక జాతి అభివృద్ధి వైపు వెళ్ళాలంటే ఖచ్చితమైన ఎంప్లాయ్మెంట్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఖచ్చితంగా నేను చెప్తున్న ఈ ఎకనామికల్ రెవల్యూషన్ రావాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఆదివాసులు ఉన్నారో వెల్ ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు ఖచ్చితమైన ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టాటస్ పెట్టుకోవాలి. అంటే ఆర్థిక స్థితిని పురోగతి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా వీళ్ళు దే హ్యావ్ టు కమ్ ఫర్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్స్ అన్నమాట.
సో నేను అదే విధంగా ఆలోచించాను. 2013 నుంచి నేను సర్వీస్ చేయడం మొదలుపెట్టినా, ఈ ఏరియాలో నేను ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అంటే, నేను బిజినెస్ ఎందుకు థాట్ వచ్చిందంటే, నన్ను చూసి నా ఆదివాసీ కమ్యూనిటీలో ఇంకెవరైనా నాలాగా స్టార్టప్ పెట్టి వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ అయితే కనుక ఇంకో 10-15 ఇయర్స్లో నేను అనుకున్నది ఎకనామికల్ రెవల్యూషన్ అనేది ఒక స్కోప్లోకి వస్తుంది, అంటే స్కేలబుల్ అన్నమాట. సో ఆ స్కేలబుల్ కోసం నేను ఒక ఫస్ట్ అడుగు ఎవరొకరు వేయాలి. సో దీన్ని ఈవెన్ ఐ లెఫ్ట్ మై హైదరాబాద్లో ఇండస్ట్రీ పెడితే నో వన్ కెన్ రికగ్నైజ్ మీ. అదే నా ఏరియాలో నేను ఒక చిన్న స్టార్టప్ పెడితే నాలాగా చదువుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మా ఆదివాసీలు. అంటే ఈ ఇవాళ సమాజంలో ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు మా ఆదివాసీలు స్పెషల్లీ దే నో ఓన్లీ అబౌట్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అలైడ్ సెక్టర్స్. అంటే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేవాడు వస్తే అసలు సిస్టమ్ని మార్చచ్చు అనే నా ఆలోచన అన్నమాట. అందుకే ఇక్కడ స్టార్టప్ పెట్టడం జరిగింది. 2013 నుంచి 2018 వరకు చాలా కష్టాలు పడ్డాం. అసలు ఏజెన్సీ ఏరియాలో లోన్స్ ఎట్లా తీసుకోవాలి, బ్యాంకర్స్ నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ నుంచి ఏముంటాయి, అవన్నీ తెలుసుకుందాం. సో ఫైనల్గా ఐ ప్రిపేర్డ్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ పల్స్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ప్రాజెక్ట్ రిపోర్ట్ మేము తయారు చేసాం. 2013లో బ్యాంకర్స్కి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఉట్నూరు మాకు రూరల్ కాబట్టి ఉట్నూరు బ్రాంచ్లో మేము పెట్టినాం. దెన్ ఫస్ట్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ అండ్ సెకండ్ టైం రిజెక్టెడ్ థర్డ్ టైం రిజెక్టెడ్ ఈవెన్ మన బ్యాంక్లోనే ఉట్నూరు బ్యాంక్లోనే 10 times మోర్ దెన్ 10 times రిజెక్ట్ చేశారు అన్నమాట. ఇట్ డ్యూ టు ద రీజన్స్ వాళ్ళు చెప్తలేరు. కొంతమంది ఇప్పటికీ ఈ 4 ఇయర్స్లో 4 మేనేజర్స్ చేంజ్ అయ్యారనమాట మా ఉట్నూరు బ్రాంచ్లో. ప్రతి ఒక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. అంటే ఒక మోర్టిగేజ్ సెక్యూరిటీ మీరు ఎలా పెడతారు అండ్ ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయా మీకు, అవన్నీ మాకు ల్యాండ్స్ ఉన్నాయి బట్ అవన్నీ మోర్టిగేజ్ చేయలేము డ్యూ టు ద 170 Acts. ఇవన్నీ తర్వాత నాకు అర్థమైపోయింది. కానీ ఆల్రెడీ నేను స్టెప్ వేశాను, ఎలాగైనా ఇండస్ట్రీ పెట్టాలి, వేరే వాళ్ళకు ఒక దారి చూపించాలి, నాలాగా ఇంకో 10 మందిని తయారు చేయాలి, ఒక ఎకనామిక్ రెవల్యూషన్ రావాలని ఖచ్చితమైన పరిస్థితుల్లో నేను ఎదుర్కొన్న సిచ్యువేషన్ చాలా క్రిటికల్ కండిషన్స్ ఉన్నాయి. ఫైనల్గా ఈ 4 ఇయర్స్లో డిస్టిక్లో ఆదిలాబాద్ డిస్టిక్లో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 25 బ్యాంకులలో అన్ని బ్యాంకులు అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేసిన అందరు మేనేజర్స్ని కలిసిన, ఈవెన్ జీఎంస్ ఏఎంస్ అందరినీ కలిసిన, ఈ 25 బ్యాంక్స్లో నా అప్లికేషన్స్ 98 సార్లు పెట్టడం జరిగింది. 98 సార్లు కూడా రిజెక్టే చేశారు. అంటే నా ప్రాజెక్ట్స్ అనేది హైలీ ఫీజిబిలిటీ అండ్ వయబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారంటే డ్యూ టు ద కొలాటరల్ సెక్యూరిటీస్. సో అప్పుడు చాలా ఈ 4 ఇయర్స్ ఈవెన్ ఐ వాస్ ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్. ఏదో ఒకటి చేయాలనే కాన్సెప్ట్ అయితే ఉంది బట్ ఇంకా వెనక అడుగు మాత్రం అస్సలు వేయలేదు. ఫైనల్లీ రీసెంట్లీ డిసెంబర్ జనవరిలో మన కలెక్టర్ దివ్యా మేడం మా డిస్టిక్కి కలెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఫైనల్గా మేడం దగ్గరికి నేను నా బిజినెస్ ఐడియా అండ్ ప్రపోజల్స్ని పెడితే మన అందరు బ్యాంకర్స్ని తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈవెన్ అక్కడ కూడా నేను ఫైట్ చేశాను. ముద్రా స్కీమ్ ఉంది, స్టార్టప్ ఇండియా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అంటే ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, స్టార్టప్స్ పెట్టుకోవడానికి, ఇవన్నీ ఉండగా కూడా అసలు సెక్యూరిటీ లేకుండా ఇవ్వాలని ఈ స్కీమ్స్ యొక్క రూల్ అన్నమాట. నాకు సెక్యూరిటీ అయితే పెట్టడానికి ఇక్కడ ఛాన్స్ లేదు, మరి వీళ్ళు ఎందుకు ఇస్తలేరు, నా ఐడియాలజీ బాగుంది అని నేను ఫైట్ చేశాను. కలెక్టర్ గారితో ఫైట్ చేశాను, పిఓ గారితో అయితే చాలాసార్లు ఫైట్ చేశాను, కర్ణన్ గారితో అండ్ బ్యాంకర్స్తో ఫైట్ చేశాను. ఫైనల్లీ కలెక్టర్ మేడం వాళ్ళ చొరవతోటి ఇంత వయబిలిటీ ఉన్న ప్రాజెక్ట్ని మీరు తీసుకో, మీన్ యూఆర్ నాట్ టేకింగ్ ఫర్ ద అసిస్టెన్స్ అని చెప్పేసి ఫైనల్గా బ్యాంకర్స్ ముందుకు వచ్చారు. మీ ప్రాజెక్ట్ బాగుంది అండ్ యువర్ ఐడియాలజీస్ వెరీ వెల్ వచ్చేసి ముద్రా స్కీమ్ కింద, ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మాకు లోన్ అసిస్ట్ చేశారు. 7 lakhs చేశారు, 10 lakhs ప్రపోజల్స్. ఇంకా మిగతా 3 లక్షలు కూడా వాళ్ళు ఇస్తామని పంపించారు. ఫైనల్ మొత్తానికైతే యూనిట్ కాస్ట్ వచ్చేసి 15 lakhs అయిపోయింది. మిగతా 8 lakhs rupees అనేది 15 lakhs లోకి వెళ్ళి 8 lakhs rupees అనేది షేర్ హోల్డింగ్స్ పెట్టింది. అంటే ఇక్కడ మేము చూపిస్తున్నటువంటి కొంతమంది ఆదివాసులకు సంబంధించిన షేర్ హోల్డర్స్ని పెట్టడం జరిగింది. సో వాళ్ళకి ఆ షేర్ హోల్డర్స్ మేము ఎలా ఇస్తున్నామంటే, ఒక షేర్ హోల్డర్ మా దగ్గర పెట్టుబడి పెట్టినప్పుడు వచ్చిన లాభంలో అతనికి కొంత ఇస్తున్నాం, మా కంపెనీ కొంత తీసుకుంటున్నాం అన్నమాట. అదే కాకుండా ఒక ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ తోటి కూడా మేము టైఅప్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఫార్మర్స్ ఒక 500 మంది ఉన్నారు, వాళ్ళని కూడా మేము వాల్యూ అడిషన్కి అడాప్ట్ చేయడం జరిగింది. సో
ఫైనల్గా మై యూనిట్ ఈస్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నది మేము గ్రామ్స్ అని రెడ్ గ్రామ్స్ ప్రాసెసింగ్ చేసేసి గుంటూరు డివిజన్లో ఉన్నటువంటి 48 ఆశ్రమ్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ఐటీడీ ద్వారా టైఅప్ అయ్యి మేము వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి మంచి హైజీనిక్ పప్పుని అందజేస్తున్నాం. ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్, ఆల్ ద మేనేజర్స్ అండ్ లీడ్ బ్యాంక్ మేనేజర్. సో ఇదంతా ఎంటర్ప్రీనర్షిప్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి నా జర్నీ. ఈ ప్రయాణంలో గవర్నమెంట్ కొత్తగా స్కీమ్ తీసుకొచ్చింది, చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ అని. సో ఈ స్కీమ్ యొక్క ఆలోచన ఏమిటంటే, స్టేట్లో ఉన్నటువంటి ట్రైబల్స్ని ఎంటర్ప్రీనర్స్గా మార్చాలనేది ఈ స్కీమ్ యొక్క కాన్సెప్ట్. సో గత 1 నుంచి ఈ స్కీమ్లో ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. ఈవెన్ ఐ హ్యావ్ స్పోక్ టు దెమ్. సో వాళ్ళు చెప్పారన్నమాట, ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, అది పెట్టండి. సో ఎంటైర్ స్టేట్లో 106 సీట్లే ఉంటాయి, 106 స్టేట్స్ సీట్స్. సో అందులో నేను సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇది ఏషియాలోనే 1 మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. అక్కడ వెళ్ళి రావాలని ఎప్పటి నుంచో కలలు కన్నా, బట్ ప్రాక్టికల్గా ఈరోజు అక్కడ నేను శిక్షణ తీసుకుంటున్నాను అబౌట్ బిజినెస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎంటర్ప్రీనర్షిప్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఆఫ్ ఎంటర్ప్రీనర్స్. సో కొత్త కొత్త ఆలోచనలు మాకు అక్కడ నేర్పిస్తున్నారు. దెన్ ఐ గోట్ ద హెల్ప్ అండ్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు. ISB వచ్చే తరానికి అక్కడ ISB ట్రైనింగ్ అయిన తర్వాత సుమారుగా మాకు కొంత ఫండింగ్ వస్తుంది నాకు. ఆ ఫండింగ్ ద్వారా మళ్ళీ ట్రైబల్స్ కోసం ఏమైనా చేయాలి, ఐ మీన్ కొత్త ఇండస్ట్రీ పెట్టాలి, అక్కడ కొత్త ఎంప్లాయిస్ని జనరేట్ చేయాలి, క్రియేట్ చేయాలి. ఆ యూనిట్ ఫుడ్ ప్రాసెసింగ్ లేదా శానిటరీ నాప్కిన్స్ పెట్టాలని ఆ ఐడియాలజీలో ఉన్నారు. ఎందుకంటే శానిటరీ నాప్కిన్స్ ఈజ్ ద మోస్ట్ ఇప్పుడు నీడీ ఫర్ ద ట్రైబల్ ఉమెన్స్. సో అదంతా తెలుసు. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఈజ్ ద మోస్ట్ వయబిలిటీ అండ్ ఫీజిబిలిటీ ప్రాజెక్ట్ టువర్స్ ద హ్యూమన్ బీయింగ్ అనమాట. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, నా ఆదివాసీ సమాజానికి ఎవరైతే హైలీ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారో ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీ కానీ, ఇంకా వేరే కమ్యూనిటీ ఎవరైనా కానీ, ఎంతమంది చదువుకున్న పాపులేషన్ ఉన్నారు, సంవత్సరానికి కొన్ని 100,000 గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ PhDs బయటికి వస్తున్నారు, దే హ్యావ్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ కొంచెం టర్న్ చేసి ఇటు ఎంటర్ప్రీనర్షిప్ అనేది దృష్టి సాధిస్తే కనుక ఒక అద్భుతమైన ఒక సృష్టిని మనం సృష్టించే విధంగా మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఆదివాసులు ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో, దెన్ ఐ కెన్ గైడ్ దెమ్. వాళ్ళు కనీసం కావాలి ఆదివాసీ కమ్యూనిటీస్ అన్నారు. దెన్ డెఫినెట్గా అసలు మనం ఇంకొకరి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు, అంటే ఇంకొకరికి మనం జాబ్ ఇచ్చే విధంగా తయారమవుతాం, దట్ ఈస్ కాల్డ్ ఎంటర్ప్రీనర్షిప్. సో ఫైనల్గా నేను చెప్పేది ఇదే, ప్రతి ఒక్కరు ఆదివాసీ ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్స్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంటర్ప్రీనర్షిప్ బిజినెస్, దే కెన్ కాంటాక్ట్ మీ. వాళ్ళు నన్ను నా దగ్గర సలహా తీసుకోవచ్చు, డెఫినెట్గా వాళ్ళని నేను గైడ్ చేస్తాను, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేయాలో చెప్తాను, ఎవరినెవరికి కలవాలి. బికాస్ నా ప్రయాణంలో నా జర్నీలో ఎన్నో హార్డిల్స్, ఎన్నో ముళ్ళు గుచ్చుకుంది, ఐ మీన్ బండలు తాకినాయి నా కాళ్ళకి, అయినా నేను ఎక్కడ వెనుక స్టెప్ వేయలేదన్నమాట. ఐ కంటిన్యూడ్ మై జర్నీ. అంటే ఇప్పుడు నా ఆలోచన ఏమిటంటే, నా వెనకాల ఇంకొక 200-300 మెంబర్స్ ఎంటర్ప్రీనర్స్ని తయారు చేయాలనేది నా ఆలోచన. వీళ్ళంతా కనుక నా దగ్గరికి వస్తే ఆ ప్రయాణాన్ని, ఆ జర్నీని నేను ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్తాను, అక్కడ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్గా తయారు ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు నా ప్రయాణంలో నా దారిలో ఎక్కడెక్కడ హార్డిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రాళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ బండలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ముళ్ళు ఉన్నాయి, అవన్నీ నేను ఖచ్చితంగా తొలగిస్తాను. అంటే నా సోదరులకు, నా సోదరిమణులు అందరినీ సక్సెస్ చేసే విధంగా, దెన్ ఐ విల్ బికమ్ ద సిగ్నేచర్ ఆఫ్ మై కమ్యూనిటీ, ఐ మేక్ దెమ్ ద పీపుల్ టు సిగ్నేచర్ ఆఫ్ మై కమ్యూనిటీ. సమాజ్నూరు బాయికున్ అని దాదలిర్కున్ సంజిర్కున్ నా రామ్ రామ్. నన్నేండు ఇది ఉట్నూరు మండలంనాక నేను పరిశ్రమ వాడుతాను. తేనుకు బచ్చురడగురు కృషి మత్త, నా ప్రయాణం వెల్లడగురు మత్త. ఆ ప్రయాణం సూడ్చుకొని బయవాలటీర్ కౌతేర్ అసలు నా కాన్సెప్ట్ బతలైతే వాయువల్ తరంనాక నెక్స్ట్ జనరేషన్ దాకా ఉంది సిస్టమ్ ఉంది క్రియేట్ కియాన ఇతకే ఉంది 10-15 నాక మరటు ఉంది సక్సెస్ఫుల్ ఎకనామికల్ గ్రోత్ ఇన్వాల్వ్ మాకు ఖచ్చితంగా వాంత. ఇది వాయనైతే బోర్ అయితే కాండిరు వేడికు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గ్రాడ్యుయేట్స్ బోర్ అయితే మంతరు ఊరు ఖచ్చితంగా నాగవాతకి నన్ను ఊరు గైడ్కి ఇంపను బదులైతే మీరు మరటి ఉంది సంధి రాశికును ఈ తంగ్ స్టార్టప్స్ దొసన ఇండస్ట్రీస్ దొసన బిజినెస్ దొసన అయితే ఇది
జర కష్టమా అంత బట్టి ఖచ్చితంగా సక్సెస్ అంత నాగిర్ మస్త్ కష్టమా అంత బట్టి తన సక్సెస్కి షూట్ తీర్తా ఇంకా బిజినెస్ ఇన్వాల్వ్ బోరో తెలుగు మత్తికానికి ఏంతో ఇన్వాల్వ్ అయ్యో మంచి నేను తెలుగు మత్తికానికి బయవెళ్తారు నేను గవర్నమెంట్ నా ఉద్యోగాలు పాతారు ఈవెన్ గ్రూప్ 1 పాతారు గ్రూప్ 2 పాతారు అంటే మస్త్ ప్రిపరేషన్ ఆశారు మంత్ బ్యాంక్ సెక్టర్స్ లాగా అయితే బోర్కి బోర్డుకి అయితే ఇచ్చారు ఇంకా సెకండ్ జనరేషన్కి బోర్ అయితే ముఖ్యంగా ఎంప్లాయీస్ నువ్వు కాండిరు ఇంకా టీచర్స్ బోర్ అయితే మంతరు ఊరు కాండిరు ఊరు జర ఎకనామికల్ సపోర్ట్ ఊరు బాగానందకు మనంత కాబట్టి ఇచ్చి వీరు జర ఆలోచించే ఖచ్చితంగా సక్సెస్ కూర్చున్నాం మరటు సొంత వచ్చిన వాళ్ళు నా ఆలోచన మంత ముఖ్యంగా పేడి కుంకు బాయికి బావ అయితే మంతము బాయికి బాయి వాళ్ళు వెళ్ళే సస్టైనబుల్ థింగ్ అందు తేన్ సాటి ఉంది స్టెప్ వాడితే బాన్సన్ వాళ్ళు నన్ను దుబేహ పరంతం బట్ ఖచ్చితంగా మరటు సక్సెస్ అవుతుంది ఉన్నది బతలైతే వాయు వాళ్ళు 10-15 సార్లునే మహగా ఎకనామికల్ క్రైసిస్ ఇన్వాల్వ్ అవసరం అంత అది నా ఫీజిబుల్ స్టడీగా ఉంది రీసెర్చ్ స్టడీగా బహరీ వార్త అది బహరీ బస్కే వార్త అయితే 4 సార్లు మొదలు వార్త ఇది ఎకనామికల్ క్రైసిస్ వాసరం అంత ఇంజరీనే నన్ను ఇద్దు స్టార్టప్ తాటి నన్ను వాసనిస్తాను సో ఇంకా మీకు సందీర్ నన్ను సపోర్ట్కి ఇంపాను బదివిధంగా ನನ್ನ ವಾಯನು ಹೆಚ್ಚು ನಾವ ನಾವ ಬತ್ತ ಗ್ಯಾರಂಟಿ ಸರ್ ನಾ ಪೂರ ಆಸಕ್ತಿ ಹೋಗೋಣ వేరే అభిప్రాయాలు ఉన్నాయి మంత్రి మంత్రి బాయ్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మన ఆదివాసీ చాలా వెనకబడిన ఆదిమ గిరిజన జాతి ఎందుకంటే ఆనాడు చదువులేక అనేక రకరకాల చదువులేని వాళ్ళు అటు వ్యవసాయం తెలియక ఇటు ఏమి తెలియక ఏదో కూలినాలు చక్కగా ఈరోజు పరిజ్ఞానం అటువంటిది వచ్చింది ఓ జ్ఞానం అనేది కల్పించబడింది ఈ జ్ఞానంతో ఇటువంటి జ్ఞానం కల్పించినప్పుడు మనం ఏం చేయాలంటే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి ప్రతి ఆదిమ గిరిజనుడు ఆదిమ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను సక్రమంగా బడికి పంచి పాఠశాలకు ఉన్నత విద్య స్థాయికి ఎదిగించి ఉన్నత శిఖరాలను ఎక్కించి మంచి పై చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలలో వెళ్ళిపోవాలా ఒకవేళ అలాంటి ఆస్కారం లేనప్పుడు ఇప్పుడు ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది అందరిలో కాంపిటీషన్ జరిగింది ఆనాడు రిజర్వేషన్ ప్రకారంగా మాకు ఒకప్పుడు చదివినప్పుడు వట్టిగానే ఇట్లా పోత నిలబడితే ఒక ఉద్యోగం ఇచ్చేశారు ఆ ప్రభుత్వం 1987లో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు చాలా కీలకమైన పరిస్థితి ఏర్పడింది ఉన్నతమైన చదువు అది కీలకమైన చదువు చదివితే దాంట్లో కాంపిటీషన్ ఆ చదువులో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ అయింది ఆ కాంపిటీషన్లో ఎవరైతే ఎదుగుతారో అప్పుడు ఎవరైతే ప్రమోట్ చెందుతారో అందులో కూడా చాలా పర్సెంట్ తక్కువలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి పరిజ్ఞానం కలుస్తుందో ఆ పనిని మనం ఎంచుకుని దాంట్లో బిజినెస్ ఏదో ఇంకా అనేక రకరకాల పనులు ఉంటున్నాయి ఆ పనులు చేసుకొని బతికితే బతకచ్చు ఇప్పుడు అన్ని విధాలుగా అనేక జాతులు బతుకుతున్నాయి మన గిరిజనులు ఎందుకు బతకరాదు అంత చాలా బతకచ్చు మనకు పరిజ్ఞానం ఉన్నది ఆ పరిజ్ఞానం మనం నేర్చుకోవాలా అనేక రకంగా మన గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడో ఏదో ఒక కుటీర పరిచయం ఏర్పాటు చేసుకుని బతుక స్తోమత నేర్చుకోవాలా సాడతో కూడా కరువు సార్ కాడిరుకో నమ్మడిగిరచ్చారు కష్టపడిసి కరుస్తాం మా కాండి మా కాండి చాడ కరుస్తాం బెగన్ రోన్ తెచ్చలం బెగన్ బతికిచ్చలం చదువుతో కూడా కరుస్తాం జరసీని కూయిసరాత్తారు ఇంకా కాండి
దాదలి కానీ బాయికు నుండి క్వశ్చన్ అని వేహవాల్ బతలితే మరి రోజు వాట్సాప్ ఉని చూడంతట్ ఫేస్బుక్ ఉని చూడంతట్ యూట్యూబ్ ఉనికి చూడంతట్ యూట్యూబ్ నాక జస్ట్ జరసి మీరు సెర్చ్ కింట్ ఆదివాసీ కబూర్ ఇంజరే మా లోకల్ ఛానల్ మనంతా బతలితే రోజుతా రోజు బతలు జరుగుతాం సంఘటన ఏజెన్సీ ఏరియాస్ వచ్చినాక ఆదిలాబాద్ జిల్లాగా సప్ప మా కోయితురంగ్ మా ఆదివాసులు నాకు సమ్తిరంగా అప్డేట్ తీశారు మన అంతే తాను మీరు సమ్ది రోజు అప్డేట్ తీశారు మధ్య తను చూడసారు మధ్య అసలు బతలు ఇన్వాల్వ్ మాకు కరేమా అంతా అది ఆదివాసీ కబూర్ ఇన్వాల్వ్ తాను ముఖ్య సంఘటన కాన్సెప్ట్ బతలితే అది ఛానల్ దా మావ సమాజను మావ కల్చర్తో మా ట్రెడిషన్తోను ఈ సమ్దును అగ తొహవలే తాను ఉద్దేశం ఇక భావి తరాలకు ఉంది మరుంగువాకనే తీవలే అది ఆదివాసీ కబూర్త తన ఛానల్ తను అంటే సబ్స్క్రైబ్ తీతను యూట్యూబ్ నాకు సంజి మీరు అటు సమ్దిరికిరే సబ్స్క్రైబ్ కింటు సబ్స్క్రైబ్ తీత పచ్చి అక్కడ రెడ్ రెడ్ బటన్ గిరువా అంత రెడ్ బెల్ అంత రెడ్ బెల్ తనకి మీరు జర బ్రెస్ గీసుకొని సబ్స్క్రైబ్ టాంటు ఇది నాడిత తరం ఉనికి ఉండే మీరటు ఇది మెసేజ్ ఉండే జాస్తి